నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రెండు నెలలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన మొదలై. రెండేళ్ల తర్వాత జనం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? జనం యాంటిసిపేట్ చేసిందేంటి? ప్రజలు యాంటిసిపేట్ చేసిందేంటి? సర్కార్ డెలివరీ చేసిందేంటి? సో ఒక మదింపు అయితే నడుస్తుంది కూటమిలోని భాగస్వామి పక్షాల మధ్య, ప్రత్యేకించి తెలుగుదేశంలో. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు ఈ 60 రోజుల్లో డెలివరబుల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివిశివరామ్. శివరామ్ గారు, డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. సో 2 నెలలు అయిపోయింది, మీరు ఇంకా కంఫర్టబుల్ జోన్లోకి వచ్చినట్టున్నాడు. హానీమూన్ పీరియడ్ ఈస్ ఓవర్ కూటమి ప్రభుత్వానికి, ఒక తెలుగుదేశం పార్టీకి అన్నట్లా కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా కలిసి ముందుకెళ్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ డెలిగేషన్ ఆఫ్ వర్క్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఎవరు ఎలా వ్యవహరించాలి, భాగస్వామ్య పక్షాలు కానీ, అలాగే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, మీకేమనిపిస్తుంది 60 రోజుల్లో మీరు ఏం చేయగలిగారు, మీరు ఇచ్చిన హామీల్లో ఏం చేయలేకపోయారు? ఈ డిస్కషన్ స్టార్ట్ కాబోయే ముందు ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. విషయం ఏంటంటే, నేను గత ఆల్మోస్ట్ నేను ప్రాక్టికల్గా ఆల్మో 93 అంటే 34 ఇయర్స్లో రాజకీయాల్లో స్వయంగా ఉన్నాను. అంతకుముందు కూడా క్లోజ్ వాచ్ చేస్తున్నాడు, బికాజ్ మై ఫాదర్ వాజ్ ద మినిస్టర్ స్పీకర్ అన్నారు. ఎప్పుడు కూడా ఈ కూటమి అనేది అలియన్స్లో 100% ట్రాన్స్ఫర్ అవార్డ్ జరిగింది ఈ ఒక్కసారే. ఎప్పుడు కూడా ఏదో కొంత డిస్గ్రంటెడ్ ఎలిమెంట్స్ ఉండేవాళ్ళు పక్కకు వెళ్ళి వేరే చేసేవాళ్ళు, కానీ ఇవాళ ఈ ఎలక్షన్లో మాత్రం వాట్ ఎవర్ అవర్స్ బీజేపీకి ఉన్న 1% వాట్ ఎవర్ అవన్నీ కూడా టోటల్ ట్రాన్స్ఫర్ టు ఉమ్మడి క్యాండిడేట్. అలాగే జనసేనవి కూడా వాళ్ళు ఉన్నాయన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. అలాగే తెలుగుదేశం నుంచి కూడా మిగతా క్యాండిడేట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇట్ ఈస్ ఏ ఫినామినల్, అది సక్సెస్ అనొచ్చు లేకపోతే అది ఒక ఐడియా, రిమార్కబుల్ డెవలప్మెంట్. నాట్ ఓన్లీ లీడర్స్, నేను చెప్పేది లీడర్స్ కాదు, ద ఇంటెన్షన్ ఈస్ ఫ్రమ్ ద పీపుల్ ఓటర్స్. ఎందుకంటే వాళ్ళకి విసికి వేసారి చెంది ఉన్నారు గత 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు. సో దే వాంట్ ఏ చేంజ్. అండ్ నెంబర్ 2, మరలా చంద్రబాబు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ ఒక కేవికి వస్తుంది, ఒక లైన్కి వస్తుంది, ఒక ప్రగతి పదంలో ముందుకు పోతుందనే ఐడియాతోటి జరిగింది. ఐ ఫీల్ దట్ అది నిజమే, వాస్తవం కూడా అదే. దెన్ ఇప్పుడు ఇక్కడ 2 నెలలు అయిందంట, 60 రోజులు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే, మాకున్న బిగ్గెస్ట్ అసెట్ వచ్చి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రతి వాళ్ళకి ఆశ, ఆశ అభిలాష, హోప్ కావాలి ఆయన నుంచి ఈ రాష్ట్రం బాగుపడాలా, మరలా ఒక మంచి పద్ధతిలో లైన్లో నడవాలనే ఆలోచన ప్రతి వాళ్ళకు ఉంది. న్యాచురల్లీ లీడర్షిప్ గవర్నమెంట్ రన్స్ డిఫరెంట్ వే, పీపుల్ యొక్క యాస్పిరేషన్స్ ప్రకారం అల్టిమేట్ రన్ కావాలి. కానీ ప్రభుత్వం చేయాలంటే దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, లీగాలిటీస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా కోర్టులతో నాకు పని ఏంటి, లీగల్తో నాకు పని ఏంటి అని చేయగలిగే ఆలోచన చంద్రబాబు గారి యొక్క దృక్పథంలో ఎప్పుడు ఉండదు. అది మొదటి నుంచి ఆయన కదా, మొదటి నుంచి ఆయన ఏంటంటే ఆలోచించి 1-4 సార్లు ఆలోచించి 10 మందితో మాట్లాడి దెన్ ఇది లీగాలిటీ, గవర్నమెంట్ చేసుకోగలదా, చేయాలా, చేయగలమా లేదు ఇవన్నీ ఆలోచించుకొని ఒకటి తర్వాత పోవటం జరిగింది. కొన్ని మేజర్ ఇష్యూస్ హీ హాజ్ ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది. ఇప్పుడు ఏంటి, యు హ్యావ్ టు ఫస్ట్ యు హ్యావ్ టు అండూ ఇదివరకే ప్రభుత్వం చేసిన అన్ని కూడా ఇవాళ తీసివేస్తూ మళ్ళీ అక్కడ తీసివేసిన తర్వాత అక్కడి నుంచి బిల్డప్ చేయాలి. సో న్యాచురల్లీ మీరు స్ట్రైట్ అవే డే 1 నుంచి చేయాలంటే అయ్యే పని కాదు. స్టిల్ ఇవాళ ప్రతి నెల 1వ తేదీకి శాలరీస్ వస్తున్నాయి, ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్లు ఇస్తున్నారు, వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి, రోడ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా. మరో ప్రక్క దో ఈ అన్నా క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ పెయిడ్ బై ద గవర్నమెంట్ వల్లే, వాట్ ఎవర్ లిటిల్ 5 రూపాయలు ఫర్ ఫుడ్ అనేది వాళ్ళు అక్షయ పాత్ర వాళ్ళు దాన్ని టెండర్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు.
అది కానీ ఇంకా మిగతా కూడా ఎక్కడెక్కడ పెడితే అక్కడ అడ్డదిడ్డగా చేయడానికి ఆయనకి ఇష్టపడ్డు. మనకు తెలుసు ఆ విషయం, అందరికి కూడా తెలుసు ప్రజలందరూ. ఇవాళ నిన్న చూశాను ఒక డెసిసివ్ స్టెప్, 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు గోన్ రిపోర్టు డీజీపీ అనేది 16+ కొత్తగా ఒకళ్ళు 17 మొత్తం ఇవాళ ఎవరో మరి ఇవాళ ఒకళ్ళు పేరు మర్చిపోయారు చూడాలి. సో వీళ్ళు నమ్ముతారు లేదో, ఒక కామన్ మ్యాన్గా పబ్లిక్ పర్సెప్షన్ ఉన్న మనిషిగా ఒక లాయల్ టీడీపీ సామాన్య కార్యకర్తగా కూడా మేమేమనుకున్నాము, మన పార్టీని మన పార్టీ కార్యకర్తలని మన నాయకుల్ని బాధించిన వాళ్ళందరినీ వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేమందరం కోరుకున్నాం.